హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. కాఫీ అంటే కొందరికి అదో ఎమోషన్. ఉదయం పూట నాలుకకు కాఫీ రుచి తాకినదే డే స్టార్ట్ అవ్వదు. బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా కమ్మునైన కాఫీతోనే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకొందరు. అలాంటి కాఫీ ప్రేమికుల కోసమే జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో కాఫీ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయంగా పేరొందిన కాఫీ గింజలను స్టాల్స్ లో ఏర్పాటు చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. కాఫీ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఆకట్టుకుంటుంది. కుదిరితే కప్పు కాఫీ, కాఫీ ప్రేమికులు రెగ్యులర్ గా వాడే డైలాగ్ ఇది. 4 స్నేహితులు కలిసినా కాస్త అలసటగా ఉన్నా తలనొప్పి అనిపించినా కాఫీ ప్రేమికులు ముందుగా ఆలోచించేది ఆ కప్పు కాఫీ కోసమే. ఫ్రెండ్స్ తో చిట్చాట్ చేస్తూ కాఫీ తాగితే ఆ అనుభూతే వేరు. ప్రతి సిప్ ను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాఫీ ప్రేమికులు. మెదడును ఉత్తేజపరచడంలో అలసటను తగ్గించడంలో కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే కాఫీకి ప్రేమికులు ఎక్కువ. అలాంటి వారి కోసమే హైదరాబాద్ లో కాఫీ ఫెస్ట్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల కాఫీ ఉత్పత్తులను జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రకాల కాఫీ రుచులను నగరవాసులకు రుచి చూపాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాఫీ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాఫీ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి వారు కోరుకున్న ఫ్లేవర్స్ లో కాఫీ సీడ్స్ లభిస్తూ ఉండడంతో ఎక్కువ సంఖ్యలో తరలివస్తున్నారు. అసలైన కాఫీ రుచులను ఆస్వాదిస్తూనే వాటి గురించి నిర్వహించే చర్చల్లో పాల్గొంటున్నారు. బిగ్ స్టార్ కెఫే నుంచి నేను మార్కెటింగ్ ఇంకా పిఆర్ చూసుకుంటాను. సో అట్ ద ఫెస్ట్ వి సెట్ అప్ అవర్ స్టాల్ బికాజ్ దేర్ మెనీ అదర్ గ్రేట్ కాఫీ షాప్స్ దట్ హావ్ కమ్. మేము కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ కాఫీస్ అండ్ ఆర్టిసన్ బేక్స్ చేస్తాము. వీఆర్ లొకేటెడ్ ఇన్ యుఎస్ కాన్సులేట్ రోడ్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ కాఫీ బ్లెండ్. అట్ ద సేమ్ టైమ్ వీ డూ అవర్ బేక్స్ అండ్ వీ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్ మెన్యూ అట్ ద కెఫే యాజ్ వెల్. సో మీరు తప్పకుండా రండి, మస్ట్ ట్రై డిజర్ట్స్ పిస్తాషో రోస్ట్ క్యాసిలేచెస్. కాఫీ ఉత్పత్తులకు పేరుగాంచిన అరకు వ్యాలీలోని కాఫీ రుచులు, గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ రుచులను ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపచినో, మిల్క్లెస్ కాఫీలు ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఫెస్టివల్ ను చూస్తుంటే ఇన్ని రకాల కాఫీ ఫ్లేవర్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాంటి కెమికల్స్ యాడ్ లేకుండా ఆర్గానిక్ గా పండించిన కాఫీ గింజలని గిరిజనులతో కొలాబరేట్ అయి వాటిని సేకరిస్తున్నామని ఒక స్టాల్స్ నిర్వాహకుడు చెప్పుకొచ్చాడు. ఫస్ట్ ఈవెంట్స్ కాఫీ బేస్డ్ ఈవెంట్స్, దాని పేరు ఇస్ ఇండియన్ కాఫీ ఫెస్టివల్. ద కాన్సెప్ట్ బిహైండ్ ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి ఇన్ ఇండియా మనకి రిప్రజెంటేషన్ ఉన్న అన్ని ప్లేస్ లో కాఫీ ఎక్కడ పండిస్తారు, కాఫీ ప్రాసెస్ చేసిన వాళ్ళు, కాఫీ నుంచి ఉన్న ఎకో సిస్టమ్ అంతా కవర్ చేసి ఒక ఫన్ ఈవెంట్ లాగా చేద్దామని హైదరాబాద్లో మా ఐడియా ఇది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాఫీ బేస్డ్ ఈవెంట్ మేము ఇక్కడ వి డిడ్ అండ్ రెస్పాన్స్ ఇస్ వెరీ నైస్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ యాజ్ వెల్ అస్ ద స్పాన్సరర్స్ టు హెల్ప్ అస్ సెట్ అప్ దిస్ ఈవెంట్. Working for Arakku Coffee, so mainly all the coffees are sourced from Arakku Valley in Andhra Pradesh. So it's a single origin coffee which we are sourcing, and we have a cafe in Bangalore, Paris and Mumbai. And if you see here, we have multiple coffees over here we have bought, and all these coffees are 100% organic, and we work with very indigenous tribal community Adivasi farmers with almost 600 plus mandals which we are working with. మొత్తానికి కాఫీ ప్రియులకు ఈ ఫెస్టివల్ ద్వారా వివిధ రకాల రుచులను ఆస్వాదించే అవకాశం దక్కింది. దీంతో పాటు చర్చల్లోనూ పాల్గొని మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. నాణ్యమైన కాఫీ ఉత్పత్తులు నగరవాసులకు అందుబాటులో ఉంచడంతో కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెదడును ఉత్తేజపరచడానికి కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి వివిధ రకాల రుచులతో జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ అయితే నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల రుచులను ప్రదర్శనకు అయితే ఉంచడం జరిగింది. ఈ ఫెస్టివల్ 3 రోజుల పాటు జరగనున్నట్లు నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. వివిధ రకాల రుచులను ఆస్వాదించడంతో పాటు చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తామంటూ నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రమేష్, HMTV హైదరాబాద్. యంత్రం మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. మిషన్స్ లేకుండా మనం ఏ పని చేయలేనంతగా వాటిపై ఆధారపడిపోయాం. మనిషి సమయాన్ని ఆదా చేస్తూ ఎన్నో పనులకు చక్కబెడుతుంది. అయితే ఆధునిక కాలంలో సాధిస్తున్న సాంకేతిక ప్రగతితో యంత్రం కొంత పొత్తులు తొక్కుతుంది. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తో వినూత్నమైన యంత్ర పరికరాల సృష్టి జరుగుతుంది.
ప్రపంచ భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెక్నాలజీని ఉపయోగించి కనిపెట్టిన ఇన్నోవేషన్ మిషనరీస్ను మాధవ్పూర్లో జరుగుతున్న ఇండో ఎక్స్పోలో ప్రదర్శించారు. ప్రపంచ గమనం మారుతోంది, రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. మనిషి జీవనాన్ని మరింత సుఖమయం చేసేలా యంత్రాల సృష్టి జరుగుతోంది. ప్రపంచంతో పోటీ పడాలంటే శాస్త్ర సాంకేతిక విషయాల్లో మనమూ అప్డేట్ కావాల్సిందే. పాశ్చాత్య దేశాలకు ధీటుగా టెక్నాలజీ ఆవిష్కరణ, వాటి వాడకంలో భారత్ కూడా పరుగులు పెడుతోంది. భవిష్యత్ తరాల కోసం కొత్త కొత్త యంత్ర పరికరాల ఆవిష్కరణ జరుగుతూనే ఉంది. సాంకేతిక పోకడలకు అనుగుణంగా ఇన్నోవేషన్ మిషనరీస్ ఎక్స్పోని హైటెక్స్ లో నిర్వహిస్తున్నారు. వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ఇక్కడి యంత్ర పరికరాలు అబ్బురపరుస్తున్నాయి. మాదాపూర్లోని హైటెక్స్ లో జరుగుతున్న ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎక్స్పోని విజిటర్స్ ఆదరిస్తున్నారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రదర్శనల సంస్థ ఇండోర్ ఇన్ఫోలైన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యంత్ర ప్రదర్శనను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సందర్శించి తయారీ రంగంలో వస్తున్న తాజా సాంకేతిక ప్రక్రియల్ని తెలుసుకోవచ్చు. సోలార్ ఎనర్జీకి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రయోజనాల గురించి ఈ ప్రదర్శనలో వివరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది. తమ ఆవిష్కరణలకు మరింత పదును పెంచేలా ఇక్కడ ప్రదర్శన జరుగుతోంది. ఇండో ఎక్స్పోలో ఇవాళ ఇండో ఎక్స్పోలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో మేము స్టాల్ ఆర్గనైజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్లీ మన అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే మనది టవర్ ఫ్యాన్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే యంగ్స్టర్స్ వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ పైన ఈ యొక్క ఫ్యాన్స్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మేము స్టాల్ వేయడం వల్ల ఏంటంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనేది చెప్దామని ఇక్కడ మేము స్టాల్ వేసినాం అనమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది కాంపాక్ట్ యూజ్ ఉంటుంది. ఇండోర్ అవుట్డోర్ వరండా ఎక్కడన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే చాలా తక్కువ ప్రైజింగ్లో ఉంటుంది. 4900లో మనకి ఈ కాస్టింగ్ పడుతుంది అనమాట. అండ్ చాలామందికి యూజ్ అవుతుంది. ఇండస్ట్రీ పర్పస్లో యూజ్ అవుతుంది, కమర్షియల్ పర్పస్లో యూజ్ అవుతుంది, అండ్ బిజినెస్లలో హోటల్స్లలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు మెయిన్గా మేము ప్రమోట్ చేస్తున్నామంటే చాలామంది ఏసీస్కి కానీ పెద్ద పెద్ద కూలర్స్కి కానీ పర్చేస్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది స్మాల్ ఇన్వెస్ట్మెంట్, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, 5 ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనం వాడే ప్లాస్టిక్ వచ్చేసి ఏబిఎస్ ప్లాస్టిక్ వాడుతున్నాము. యాంటీ బ్యాక్టీరియన్ సేఫ్టీ ప్లాస్టిక్ ఉంటుందండి. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అండ్ ఈ ప్లాస్టిక్ అనేది బయోడికంపోజబుల్ ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. మన మిషన్స్ లేజర్ ఇది సిఎన్సీ టెక్నాలజీతో నడుస్తాయి. ఇందులో 2 రకాల లేజర్స్ ఉంటాయి, మెటల్ లేజర్స్ అండ్ నాన్ మెటల్ లేజర్స్. వీటిని మన కంపెనీ 2002 నుండి తయారు చేస్తుంది. వీటితో మీరు మెటల్ అయినా నాన్ మెటల్ అయినా మన పేపర్ను కట్ చేసినంత సింపుల్గా ఈ మెటల్స్ను నాన్ మెటల్స్ను అనేక రకాల మెటీరియల్స్ను మనం కటింగ్స్ కోసం కానీ రకరకాల ఇంజనీరింగ్ అవసరాల కోసం ఈ మిషన్ను వాడతారు. ఇందులో వచ్చేసి మేజర్గా ఇండస్ట్రియల్ మెకానికల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వస్తారు. ఇందులో కొందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బట్ వీళ్ళందరికి సంబంధించిన అన్ని రకాల మిషన్స్ సోర్సింగ్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. దేశ నలుమూలల నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల నుంచి 100కి పైగా ఎగ్జిబిటర్లు ఎక్స్పోలో పాల్గొని తమ ఉత్పత్తులు అందిస్తున్న సేవలను సందర్శకులకు వివరిస్తున్నారు. 8వ ఇండో ఎక్స్పో హైదరాబాద్ ప్రదర్శనకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మద్దతు అందించడమే కాకుండా ప్రదర్శనలో పాల్గొనే వారికి సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్రదర్శన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, తయారీదారులు తమ నెట్వర్కింగ్, వ్యాపార విస్తరణకు గొప్ప అవకాశాలు కల్పించడానికి తోడ్పడుతుంది. ఇండో ఎక్స్పో 8వ సారి మన హైటెక్స్లో పెట్టడం జరిగింది. మేము ప్రతిసారి మా వివి ట్రాన్స్ఫార్మర్ నుండి ప్రతి సంవత్సరం మేము పార్టిసిపేట్ చేస్తాము. ఇక్కడ స్పందన కూడా, కస్టమర్ స్పందన కూడా అత్యద్భుతంగా ఉంది. మా వివి ట్రాన్స్ఫార్మర్ స్థాపించి 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మా ఎండి గారు కీర్తిశేషులు నారాయణరావు గారు ఇప్పుడు కంపెనీ మొత్తం, వినోద్ సార్ వాళ్ళ అబ్బాయి వినోద్ సార్ గారు మొత్తం చూసుకుంటున్నారు. మేము మార్కెట్లో ఎక్కడున్నా కానీ మాది నాణ్యత కానీ ఏ రకంగా చూసినా కానీ మేము లీడింగ్లో ఉన్నాము. ఏ కస్టమర్ను కానీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని కానీ కన్సల్టెంట్ కానీ ఎవరిని అడిగినా మా ట్రాన్స్ఫార్మర్ కంపెనీ అందరికీ తెలుసు. మేము ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా పెట్టి రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఆ కస్టమర్ చాలా అత్యద్భుతంగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నిన్న, ఈరోజు, 2 రోజు పూర్తి కావస్తుంది. రేపు కూడా చాలా సండే కాబట్టి అధిక మొత్తంలో కస్టమర్ వచ్చే సూచనలు అధికంగా కనబడుతున్నాయి. బీటెక్ చేసిన, 3BE చేసిన వాళ్ళకి చాలా యూటిలైజ్గా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ కాబట్టి ట్రాన్స్ఫార్మర్
వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేడం. పారిశ్రామిక ఎక్స్పోలో లేజర్ కట్టింగ్ మిషన్లు, చేతి పనిముట్లు, స్టీల్ ఉత్పత్తులు, ఆటోమేషన్, ఇంజనీరింగ్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఈ ఎక్స్పోను సందర్శించి యంత్ర పరికరాల గురించి తెలుసుకోవచ్చు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. మన నిత్యావసరాలలో యంత్రాలు లేకుంటే అసలు ఏ పని అవ్వదు. అయితే ఈ రోజులలో చూసుకున్నట్లయితే మెషినరీకి సంబంధించి చాలా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. గత 8 సంవత్సరాలుగా ఇండో ఎక్స్పో అనేది జరుగుతూనే ఉంది హైదరాబాద్ హైటెక్స్లో. ఈసారి ఐటీఓ సందర్భంగా కూడా ఎగ్జిబిటర్స్ అందరూ తమ యంత్రాలను అయితే ఈ ప్రదర్శనలో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన విజిటర్స్తో సహా స్టూడెంట్స్కి ఈ అవకాశం చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎగ్జిబిటర్స్ ఒక లెక్చరర్ స్థాయిలోనైతే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ విజయవంతమైన ప్రదర్శననైతే 15వ వరకు కొనసాగించనున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఈ అవకాశం అనేది విజిటర్స్కి మరియు స్టూడెంట్స్కి మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ HMTV. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. నగరంలో నిమజ్జనాలకు మొత్తం 73 పాయింట్స్ ఏర్పాటు చేశారు. అందులో 27 బేబీ పాయింట్స్, 24 ఫోర్టబుల్, 22 ఎస్కలేటర్ పాయింట్స్ ను సిద్ధం చేశారు. వీటిలో 1 అడుగు నుంచి 5 అడుగుల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. మరోవైపు హుస్సేన్సాగర్, ఫాక్స్ నగర్, బహదూర్పుర, బీరాలం చెరువు, కాప్రా ఊర చెరువుతో పాటు ఇతర పెద్ద చెరువుల నుంచి నిమజ్జన ప్రక్రియ ఏర్పాట్లు జరుగుతాయి. అలాగే రహదారుల మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్, స్ట్రీట్ ట్యూనింగ్ చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. $73 విద్యుత్, త్రాగునీరు, శానిటేషన్ 24 గంటల పాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అవసరమైన క్రేన్స్ లను కూడా సిద్దం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లు డామేజ్ అవ్వగా అలాంటి 172 రోడ్లకు సంబంధించిన పనులను పూర్తి చేశారు. 36 ట్రాన్స్పోర్ట్, 140 స్ట్రాటిక్ క్రేన్లు, అలాగే 295 మొబైల్ క్రేన్స్, 160 గణేష్ యాక్షన్ టీమ్స్, 102 మినీ టిప్పర్స్, 125 జేసీబీలు, 308 మొబైల్ టాయిలెట్స్, 52,000 తాత్కాలిక స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నపూర్ణ భోజన కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక జలమండలి దాదాపు 10 లక్షల వాటర్ ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు, బారికేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తొలగించింది. ట్యాంక్ బండ్ పై పోలీసులు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించారు. కొత్త రూల్స్ తెచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. ట్యాంక్ బండ్ పై వెంటనే నిమజ్జన ఏర్పాట్లు చేయాలని, అన్ని రకాల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని హైకోర్టు చెప్పిందని తెలియజేశారు. లేని పక్షంలో రేపు నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనానికి అడ్డుపడితే నగరంలోని విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయని భక్తుల మనోభావాలతో పోలీసులు అధికారులు అడ్డుకోవద్దన్నారు. ఇక నిమజ్జనంలో ఎటువంటి అవాంతరాలు కలిగినా పోలీసు అధికారులదే బాధ్యత అన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. ట్యాంక్ బండ్ పై చుట్టూ ఏర్పాటు చేసిన బారీగేట్లు నిమజ్జనం చేయకూడదని, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. గణపతులను నిమజ్జనం చేయడానికి క్రేన్స్ కూడా ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే
జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఎన్ని గుండెలు మీకు, ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు? 45 సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపల మీరు వినాయకుని నిమజ్జనం కానియరా? నడవదు. భాగ్యనగరం లోపల మీ దారుసలాం ఎజెండాను నడవనేయము. స్టాక్ మార్కెట్ లో డైలీ అప్ అండ్ డౌన్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. బిజినెస్ లైవ్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:30. ఇవాళ మహబూబ్ నగర్ కు తెలంగాణ సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న రేవంత్. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ, 2 లక్షల రుణమాఫీపై చర్చించే అవకాశం. వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం బాధ్యతలు, రైతు కష్టాలను తీర్చేలా కృషి చేయాలని సూచన. 2029 వరకు 20,000 మెగావాట్ల విద్యుత్ లక్ష్యమన్న భట్టి, థర్మల్ సోలార్ పవర్ ను అభివృద్ధి చేస్తామని హామీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొడవతో తమకు సంబంధం లేదన్న శ్రీధర్ బాబు, వాళ్లు కొట్టుకుని మాపై నెట్టడం న్యాయమా అంటూ అటాక్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవి ఇవ్వలేదా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందే బీఆర్ఎస్ అన్న మంత్రి పొన్నం. అక్టోబర్ నెలలోపు హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ ఆర్డినెన్స్, 6 వారాల తర్వాత అసెంబ్లీలో బిల్లు వస్తుందన్న రంగనాథ్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటును పరిశీలించిన ఎంపీ లక్ష్మణ్. దేశంలోని మెట్రో నగరాల్లో వందే మెట్రో సేవలు ఎల్లుండి ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఈ నెల 16న గుజరాత్ పర్యటనకు చంద్రబాబు, గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరు కానున్న సీఎం. 7 ఏళ్లలోగా కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను నిర్మిస్తాం, గన్నవరంపై ప్రత్యేక దృష్టి పెడతామన్న రామ్మోహన్ నాయుడు. గుడమేరకు గండిపడిందంటూ ప్రచారం వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. శ్రీశైలం ఐటీడీఏ అధికారులకు ఎంపీ హెచ్చరిక, నిధుల దుర్వినియోగం జరిగితే తాట తీస్తానన్న శబరి. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పెరిగిన భక్తుల క్యూ, ఇవాళ రాత్రి 12 గంటల వరకే దర్శన భాగ్యం. నిమజ్జనం సందర్భంగా పూల ధరలకు రెక్కలు, మార్కెట్లో రెట్టింపు రేట్లకు అమ్ముతోన్న వ్యాపారులు. పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారాలు ప్రధానం, చంద్రబోస్, కుమరమ్మ, మొగలయ్యలకు అవార్డులు. మాదాపూర్లోని కొత్తగూడలో విషాదం, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని ఓ యువతి మృతి. హైదరాబాద్ రామ్నగర్ లో యువతి ఆత్మహత్య, 5వ అంతస్తు నుంచి దూకి సూసైడ్. పెద్దంబర్పేట్ ప్రాంతంలో పట్టుబడ్డ భారీ గంజాయి ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా ముథోల్ ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ, ఇనుప చువ్వలు కత్తిరించి దొంగతనం చేసిన దుండగులు. జమ్మూకాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై మోదీ ధ్వజం, యువత భవిష్యత్తును నాశనం చేశారంటూ విమర్శల దాడి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై మరో కేసు నమోదు, విడుదల సమయంలో బాణసంచ కాల్చడంపై ఎఫ్ఐఆర్ నమోదు. మహారాష్ట్ర బీజేపీకి ఊహించని షాక్, కాంగ్రెస్ కూటికి విదర్భ సీనియర్ నేత గోపాల్ దాస్.
ట్రంప్ కమలా హారిస్ పై పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర అసహనం, జీవించే హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం. అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీత విలియమ్స్ బ్యాలెట్లను స్పేస్ కు పంపనున్న నాసా. డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. చిన్న చింతకుంట మండలం దమజ్జాపూర్లో దేవరకద్ర ఎమ్మెల్యేను పరామర్శించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్ తండ్రి కృష్ణారెడ్డి స్వర్గస్థులవరా దశదిన కర్మలో సీఎం రేవంత్ పాల్గొంటారు. సీఎం రాక సందర్భంగా చిన్న చింతకుంట మండలంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో దమజ్జాపురం చేరుకోనున్న సీఎం ఎమ్మెల్యేలను పరామర్శించి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు డీఐజీ చౌహాన్. హైదరాబాద్ లోని ప్రజలను ఉద్దేశించి తామెప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో కేసీఆరే మాది బిర్యానీ మీది పెంట అంటూ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేసుకోవాలని అన్నారు. కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ పరోక్షంగా హెచ్చరించారు మంత్రి పొన్నం. హైదరాబాద్ బ్యాగ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు మంత్రి పొన్నం. మేము కానీ మా పార్టీ నాయకత్వం కానీ చంద్రశేఖరరావు గారు చేసినారు, మాది బిర్యానీ మీది పెండ కూడా లేకపోతే మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారికి. మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మరొకసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ అవన్నీ తెలియకుంటా ఎలా, నిన్న మీ గాంధీ మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు, పార్టీ ఖరాబ్ అయిపోతా ఉంది, ఖరాబ్ అయిపోయింది, ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు. కాబట్టి ఏమున్నాయి ఎలా, హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది. మళ్ళీ తెలంగాణ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయని అన్నాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లకు, మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయంకి వస్తే ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొకసారి. విజయవాడలో మరోసారి బుడమేరు వరద ముంచుకొస్తుందన్న ప్రచారాలను ఖండించారు అధికారులు. బుడమేరుకు గండ్లు పడ్డాయని న్యూ ఆర్ఆర్పేట జక్కంపూడి కాలనీలతో పాటు పలు ప్రాంతాలకు వరద వస్తుందంటూ నగరంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సృజన ఆ వార్తలు అవాస్తవమంటూ క్లారిటీనిచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, విజయవాడ పూర్తి సేఫ్గా ఉందని స్పష్టం చేశారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పుకార్లు పుట్టాయని పోలీసులు గుర్తించారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బుడమేరు వరద అంటూ వచ్చిన ప్రచారంతో వెంటనే కలెక్టర్తో కలిసి కండిగ్రా ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు మంత్రి నారాయణ. ఇక కేవలం కొంతమంది ఆకతాయిల పుకార్లు సృష్టించారని నిర్ధారణకు వచ్చిన మంత్రి నారాయణ ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. బాధిత
నాగాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. దయచేసి గమనించండి, ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు, ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే గమనించండి. శ్రీశైలం ఐటీడీఏ అధికారులకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట చెంచుగూడెంలో పర్యటించిన ఎంపీ శబరి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువు లేకపోవడమే గిరిజనుల వెనుకబాటుకు కారణమని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా గిరిజన కుటుంబాల్లో మార్పు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శబరి గిరిజన విద్యార్థుల చదువులపై నిర్లక్ష్యం చూపిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. శబరి ఐటీడీఏ నిధులను పక్కదారి పట్టిస్తే తాట తీస్తానన్నారు. వేంపేటలోని హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన శబరి చెంచుగూడెంలో కనీస వసతుల కల్పన కోసం చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ముంబై నటి కాదంబరి జైత్వాని ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారంటూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు మరికొందరుపై 192, 211, 218, రెడ్ విత్ 120B తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు జైత్వాని వేధింపుల ఎపిసోడ్లో పాత్రదారులుగా ఉన్నారంటూ పోలీసులపై ఆరోపణలు రావడంతో వారిపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలువురిపై సస్పెన్షన్ వేటుపడగా ఒక అధికారి అప్రూవర్గా మారారు. దీంతో వేధింపుల కేసులో పాత్రదారులుగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దమైంది. దేశంలో ఓవైపు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా అమృత్ భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇకపై వందే మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. 2 రోజుల గుజరాత్ పర్యటనలో ప్రధాని వందే మెట్రో సేవలను ప్రారంభించనున్నారు. పూర్తి అన్రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్తో కూడిన వందే మెట్రో రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇందులో 1150 మంది కూర్చొని, 2058 మంది నించొని ప్రయాణం చేయొచ్చు. అహ్మదాబాద్, భుజ్ మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగనుంది. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం భుజ్లో 5 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్కు 10 గంటల 50 నిమిషాలకు వందే మెట్రో చేరుకుంటుంది. పూర్తి అన్రిజర్వ్డ్ కావడంతో ప్రయాణానికి ముందే టికెట్ కొనుక్కునే అవకాశాలున్నాయి. కనీస టికెట్ ధరను 30 రూపాయలుగా నిర్ణయించారు. వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించారు. నిర్మల్ జిల్లా ముథౌల్లో దుండగులు బ్యాంకుకు కన్నం వేశారు. మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు వెనుక భాగం నుంచి ఇనుప చెవులు కత్తిరించి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అనంతరం బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్ని కూడా కట్ చేసి చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనలో బ్యాంకులో ఏం దొంగతనం చేశారన్న విషయాలు ఇప్పటి వరకు తెలియలేదు. తిరుపతిలో మాజీ ప్రియుడిని హత్య చేసేందుకు ప్రియురాలు స్కెచ్ వేసిన ఘటన కలకలం రేపింది. తన మాజీ ప్రియుడైన లోకేష్ ను థియేటర్లో టికెట్ బుక్ చేసి సినిమాకు తీసుకెళ్లిన కావ్య మరో ప్రేమికుడు కార్తీక్ తో హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.
థియేటర్లోనే కార్తీక్ లోకేష్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కావ్య కార్తీక్ ఇద్దరు థియేటర్ నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, జలకలను సంతరించుకున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్ఆర్ఎస్పీతో పాటు ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అవసరాలు తీర్చే నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీటి మట్టానికి నీళ్లు చేరాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్తో పాటు రానున్న రబీ సీజన్ కు సైతం సాగునీటికి ఢోకా లేదని ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు మధ్య తరహా ప్రాజెక్టులు సైతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ జిల్లాగా పేరొందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇక పంటల సాగుకు ఢోకా లేదు. వర్షాకాలం ప్రారంభం నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో వరి సాగు మొదట్లో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నారు వేసిన వారు సైతం పలువురు నాట్లు వేయకుండా వదిలేశారు. అయితే ఎట్టకేలకు ఇటీవల భారీ వర్షాలు కురవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. గత ఎండాకాలంలో బోసిపోయి కనిపించిన సాగునీటి ప్రాజెక్టులు అడపదడప వచ్చిన వర్షాలతో వరద నీరు వచ్చిన గత నెల ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో నిండుకోలేదు. 10 రోజుల క్రిందట ఎడతెరిపి లేకుండా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అదనంగా వచ్చే నీటిని కిందకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఎగువన మహారాష్టలోని విష్ణుపురి, గైక్వాడ్, బాలేగావ్ తదితర ప్రాజెక్టుల నుంచి లక్షలాది క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో దిగువన గోదావరి నదికి నీటి విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువన కర్ణాటక, మహారాష్ట నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చిన తర్వాత దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టులకు తోడు స్థానిక నీటి వనరులైన చెరువులు, కుంటలు సైతం అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలకు కొంత నష్టం జరిగినా నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో రానున్న రోజుల్లో పంటలకు ఉపయోగకరంగా మారనున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్తో పాటు రబీ పంటలకు సైతం ఈ వర్షాలు దోహదం చేయనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు అధికంగా ఉన్నా ఆయా సాగునీటి ప్రాజెక్టులు సైతం వారికి తోడుగా నిలుస్తున్నాయి. నదులు, వాగులపై నిర్మించిన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు అధికంగా వచ్చే నీటిని కిందకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో పంటలకు ప్రయోజనం చేకూర్చనుంది. సో మనకి ప్రస్తుతము ఖరీఫ్కి ఆల్రెడీ 3 తడులకు సరిపడంత వాటర్ అయితే మనం యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో కెనాల్ నుంచి ఒక తడి పోయినా కూడా మిగతా వర్షధారం వల్లనే పంటలు సాగైనవి. సో నెక్స్ట్ రబీ సీజన్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పూర్తి భరోసా 115,000 ఎకరాలకు ఆయకట్టు సాగు చేసేటట్టు భరోసా ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే మనకి ఇన్ఫ్లోస్ ఇంకా ప్రజెంట్ ఉంటేనే ఉన్నాయి సింగూర్ నుంచి. సో నిజాం సాగర్లో ఇన్ఫ్లోస్ వచ్చేసి మనకి 30,000 క్యూసెక్స్ ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి 35,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో చేస్తున్నాం. రానున్న రబీ సీజన్తో పాటు వచ్చే ఖరీఫ్ సీజన్కు సైతం మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనుంది నిజాం సాగర్ ప్రాజెక్టు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఉమ్మడి నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందివ్వనుంది. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్, రబీ గాను సుమారు 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. దీంతో పాటు తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బంది లేదు. కామారెడ్డి జిల్లాలో సుమారు 1,515
చెరువులుండగా ఖరీఫ్ రబీ సీజన్లో వాటి కింద సాగవుతున్న ఆయకట్టుకు ఉపయోగపడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో చెరువుల ద్వారా అధికంగా పంట సాగవుతుండగా నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎండి వరకు ఉన్న ఆయకట్టు 2 లక్షల ఎకర్స్ 2.4 లక్షల ఎకర్స్ వరకు నీళ్లు ఇవ్వడానికి ప్లాన్ చేసాం. ఆల్రెడీ మనం షెడ్యూల్ నడుస్తుంది అది ఆల్రెడీ. ఈ లోపల మనకు ఇప్పటివరకు వచ్చిన వాటర్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసిన మంత్రం కూడా మంచిగా నిండినట్టుగా సంతోషపడచ్చు. తర్వాత రబీకి కూడా ఛాన్సెస్ పెరిగినట్టు. ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండడంతో ఖరీఫ్ రబీ పంటలకు డోకా లేదని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. రైతులందరూ నవంబర్ లాస్ట్ వరకు రబీ పంటలకు నారుమడులు వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పౌర సరఫరాల దుకాణాలను జనఫూషన్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 4 రాష్ట్రాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణ కూడా ఉంది. హైదరాబాద్లో 15 షాపులను ఎంపిక చేశారు. ఇంతకు ఏంటి జనఫూషన్ కేంద్రాలు? వాటిలో ఏవేవి నిత్యావసరాలు ప్రజలకు అందివ్వనున్నారు? బయటతో పోలిస్తే ధరలు ఎలా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం. గణేష్ ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి మండపం వద్ద అన్నప్రసాదం తప్పనిసరైంది. నగరంలోని ప్రతి కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ, గల్లీ అనే తేడా లేకుండా అన్నప్రసాదం కోసం ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ రోజు 9వ రోజు కావడంతో సిటీలో ఎక్కడ చూసినా అన్నప్రసాద వితరణలే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఎక్కడ చూసినా గానీ ఘననాథుని నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేసాయి. ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు ఘననాథుకి ఘనంగా వీడుకోలు పలికేందుకు నిర్వాహకులైతే మండపం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా ఈరోజు 9వ రోజు కావడంతో సిటీలో ఎక్కడ చూసినా గానీ ఘననాథుని పేరు మీదనైతే అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లోని ఎన్బిటి నగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నప్రసాద వితరణ అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఈ కాలనీ వాసులు అందరికీ కూడా అన్నప్రసాద వితరణ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని స్వీకరించడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడ మనతో పాటు అయితే కాలనీ వాసులు ఉన్నారు, వారితో మనము ఈ అన్నప్రసాద వితరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే చెప్పండి, ఈ అన్నప్రసాద వితరణ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం మేడం. ఇక కుల మత భేదం ఏ ప్రాంతం లేకుండా కలిసికట్టుగా ఇది 20వ సంవత్సరం శివాజీ గణేష్ ఆల్ఫేస్ జీవితాశేషం ఆధ్వర్యంలో 26 సంవత్సరం ఏ విధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా సాయంకాలం 8 గంటలకు ప్రతి ఇంటి నుంచి పాడపడుచులు మహారతి తీసుకొచ్చి సాయంత్రం 8 గంటలకు హారతి ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా చిల్డ్రన్స్, చిన్న చిన్న పిల్లలు ఆటలు పాటలు గేమ్స్ అండ్ డ్రాయింగ్స్ వచ్చి ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. 26 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. మాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమంలో హ్యాపీగా పాల్గొంటారు. దాని గురించి మా బ్రదర్స్ ఉన్నారు కదా, ఇది మా తరతరాల నుంచి వస్తుంది, మేమే కాదు మా నుంచి ముందు అన్న బ్రదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు, పెదనాన్న వాళ్ళు ఉన్నారు. సో అందరు కలిసికట్టుగా ఎట్లా అంటే వారసత్వం కాకుండా ఫ్రెండ్షిప్ తరం వస్తుంది. ఇది మాది ఎప్పటి నుంచి పురాతనం నుంచి కూడా పెట్టుకుంటూ వస్తాము. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయినాయి. అయితే అన్నదాన కార్యక్రమం కానీ కల్టి యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేస్తాము. ఇది ఎన్బిటి నగర్లో పెద్ద గణేష్, మన శివాజీ ఆల్ఫ్రెన్స్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా పెద్ద గణేష్ అనమాట, కమిటీల గణేష్ మెయిన్. సో ప్రతి ఇయర్ ఇది 26 ఇయర్లో ఎంటర్ అయ్యాం మేము. ప్రతి ఇయర్ 9 డేస్కి అన్నదాన ప్రోగ్రామ్ జరుగుతుంది. 26 ఇయర్స్ ఇది. సో ప్రతి 9 డేస్కి ఒకసారి మనం అన్నదాన ప్రోగ్రామ్ చేస్తాం. దాంతోపాటు దసరా టైంలో మా మేయర్ గారు పెద్ద ఈవెంట్ చేస్తారు ఇక్కడ దసరాది. సో ఆ రోజు కూడా మా తరఫు నుంచి అన్నదానం చేస్తాం పెద్దగా. అలా ప్లస్ పిల్లలకి యాక్టివిటీస్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ సింగింగ్ కాంపిటీషన్స్ పెడతా ఉంటాం ఎవ్రీడే. అలా మా బస్సు, మా ఇంటి, మా కాళీవాసులు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు.
చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కానీ ఈ రోజు సిటీ మొత్తంలో మరి ముఖ్యంగా ఈరోజు 9వ రోజు కావడంతో ఎక్కడ చూసినా కానీ ఈ అన్నదాన అన్న ప్రసాద వితరణే మనకు కనిపిస్తుంది. అంటే ఊర్లలో అయితే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కుటుంబం నుంచి అయితే ఈ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తారు. అలాగే సిటీలో కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒకరు చొప్పున రెండు కుటుంబాల చొప్పున ఆ విధంగా అన్నప్రసాదన వితరణ అయితే ఏర్పాటు చేస్తారు. చూస్తున్నారు కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇక్కడ చాలా ఆనందంగా దీన్ని అయితే స్వీకరించడం జరుగుతుంది. చిన్నపిల్లలైతే అసలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ అన్నప్రసాదం. అయితే ఇంట్లో అయితే వీళ్ళు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు, కానీ ఇలాంటి నవరాత్రి ఉత్సవాలలో అయితే ఇలాంటి ఫంక్షన్లో అయితే అసలు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తింటారు. ఇంకా ఇలాంటి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితే ఏ నవరాత్రి ఉత్సవాలైనా, దేవి నవరాత్రులైనా, గణనాథుని నవరాత్రి ఉత్సవాలైనా, మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా రోజుకు ఒకరు చొప్పున ఈ విధంగానే అన్న ప్రసాద వితరణ అయితే ఏర్పాటు చేస్తారు. దానిని అందరూ కూడా కులమత భేదాలు లేకుండా, చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా దీనిని చాలా ఆనందంగా స్వీకరిస్తారు. అయితే చూస్తున్నారు కదా, అందరూ కూడా ఈ గణనాథుని అన్నదాన అన్న ప్రసాద వితరణ అయితే ఎంత ఆనందంగా స్వీకరిస్తున్నారో మనకి ఇక్కడ కళ్ళ గట్టినట్టుగా కనిపిస్తుంది. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HMTV హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు, వెరైటీ వెరైటీ మండపాలను భక్తులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మండపాన్ని ఒక్కో థీమ్తో ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో పచ్చదనాన్ని కాపాడాలనే కాన్సెప్ట్తో కర్వన్లో ఫ్రెండ్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రకృతి గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నగరంలో మాత్రం HMTV ప్రేక్షకులకి అయితే HMTV రోజు రోజు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులతో దానితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ మండపాలని చూపిస్తుంది. అయితే ఈరోజు ప్రజెంట్ నేను కార్వాన్ దగ్గర ఉన్నాను. సో కార్వాన్ దగ్గర చూసుకున్నట్టయితే మనం వీళ్ళు మొత్తం ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన థీమ్ ఏర్పాటు చేశారు. సో మన్స్ మనం లోపలికి ఎంటర్ అవుతుంటే చాలు, ఇక్కడ మనకు అంత చెట్లు కనిపిస్తున్నాయి, తర్వాత పెద్ద డెన్ కనిపిస్తుంది. సో ఈ డెన్కి పైన వీళ్ళు మనీ ప్లాంట్స్ని హ్యాంగ్ చేసినారు. దానికి ఇక్కడ పాములు ఉన్నాడని, చెట్ల పైన ఎక్కువ పాములు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ ఇంటెన్షన్తో వేశారు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ కూడా మొత్తం చెట్లతోనే కనిపిస్తుంటే. సో లెఫ్ట్ సైడ్ ఒకసారి వన్స్ చూసుకున్నట్టయితే మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా వీళ్ళు వేశారు. అవర్ ప్లానెట్ ఇస్ ప్రీషియస్ అండ్ ఓన్లీ వీ కెన్ సేవ్ ఇట్, సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అని చెప్పి కూడా వేశారు. తర్వాత నేచర్ని టుగెదర్ సేవ్గా చేయాలని చెప్పి కూడా వేశారు. సో సేవ్ ద ప్లానెట్ ఇలాంటివి అంత ట్రీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీళ్ళకి కూడా యాడ్ చేశారు. అండ్ ఆ తర్వాత మనం డెన్ నుంచి వినాయకుడి మండపంలోకి ఎంట్రీ అయిన తర్వాత చూసుకుంటే కూడా మనకి మొత్తం ఇవంతా చెట్లే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఎండిపోయిన చెట్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని నార్మల్గా మంచి ట్రీస్ కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ 3-4 కేజెస్ ఏర్పాటు చేస్తారు. 3-4 కేజెస్లో వీళ్ళు నియర్లీ ఒక 20-25 బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో పిల్లలకి మాత్రం ఇలాంటివి చూసి వాళ్ళు ఎంతో ఎగ్జైట్ అవుతుంటారని కూడా చెప్పవచ్చు మనము. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎండిపోయిన చెట్లు కనిపిస్తుంటాయి, అంటే ఫ్యూచర్ జనరేషన్కి దీని వల్ల ఎంతో మెసేజ్ ఉందని చెప్పాలి. తర్వాత మనం ట్రీస్ని సేవ్ చేయకపోతే మాత్రం ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆల్రెడీ సిటీలో చూసుకున్నట్టయితే మనకు అసలు పచ్చదనమే కరువైందని చెప్పాలి. సో అదే ఉద్దేశంతో వీళ్ళు ఇది ఒక చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే మనం రోజు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులను ఎన్నో చూసాం, కానీ ఇంత చిన్న డిఫరెంట్ వినాయకుడిని అయితే మనం ఇప్పుడే చూస్తున్నామని కూడా చెప్పాలి. అయితే ఎలిఫెంట్ ట్రంక్ సపోర్ట్తో మాత్రం ఇక్కడ వినాయకుడు ఉన్నాడనే చెప్పాలి. తర్వాత వీళ్ళు స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు, అంటే ఆ స్క్రీనింగ్ కూడా నెక్స్ట్ వీళ్ళు పెట్ లవర్స్కి యూజ్ అయ్యేలాగా పీజియన్స్, బటర్ఫ్లైస్, వాటర్ ఫాల్స్ ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. సో ఒక్కసారి అసలు మనము నిర్వాహకులతో మాట్లాడిద్దాము అంటే వీళ్ళకి ఇలాంటి థాట్ ఎలా వచ్చింది, డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇంత నేచర్కి రిలేటెడ్ అండ్ పెట్ లవర్స్కి రిలేటెడ్ థాట్స్ ఎలా వచ్చిందో ఒకసారి ఇవ్వాలని అడుగుదాము. నమస్తే మేడం, నా పేరు ప్రమోద్ అండి. మేము ఉండేది గుడి మల్కాపూర్ సాయి సత్యనారాయణ గుడి మల్కాపూర్ కార్వాన్లో ఉంటాము. మేము థీమ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నేచర్కి దగ్గరికి ఎలా చేయాలని కొనుక్కున్నాం ఫస్ట్ నుంచి. సో అలా అని నేచర్కి దగ్గరగా ఉండి సేఫ్ ట్రీ సేవ్ ఎర్త్ అని పెట్టాము. ఇలాగ తెలుగులో అన్నట్టు వృక్ష రక్షతి రక్షిత ఎలా అంటారో అలాగే ఇప్పుడు నేచర్కి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపించాం. నేచర్ చెట్లను లేకపోతే జీవితం ఎలా ఉంటుందో, కానీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాను. సో దట్ పిల్లలకి అర్థమవుతుంది నేచర్ చెట్లు పెంచడం వల్ల ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చూసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా యూజ్ అవుతుందని చెప్పి పెట్టామండి. మేము గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా స్కూల్ ఫ్రెండ్స్ నుంచి చేస్తున్నాం అండి. ఆల్మోస్ట్ మేము 10th క్లాస్ నర్సరీ నుంచి 10th క్లాస్ ఒకటే స్కూల్లో మేము గ్రూప్ అందరం కలిసి పెడుతున్నాము. గత 22 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఈ ప్లేస్లో వచ్చేసి ఒక 4 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ మేము ఆక్వాటిక్ థీమ్ అని ఫిష్ నుంచి ఎలా నేచర్కి ఫిష్కి రిలేటెడ్ థీమ్తో పెట్టాము. ఈ సంవత్సరం నేచర్కి దగ్గరికి వెళ్ళాలని సేఫ్టీ సేఫ్ ఎర్త్ అని పెట్టామండి.
సో ఇంత డిఫరెంట్ గా ఉంది కదా, వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది అంటున్నారు అని అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పిల్లలు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, ఇంకా ది సేమ్ టైం మనం కూడా చెట్లను పెంచుదాం, ఇంట్లో మొక్కలను పెంచుదాం అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, వాళ్ళ పేరెంట్స్ చెప్పారంటే బర్త్డే పార్టీస్కి వచ్చిన వాళ్ళకి ఇప్పటి నుంచి గిఫ్ట్స్ ఇవ్వకుండా మనం మొక్కలు ఇద్దామని చెప్తున్నారు. అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మేము దాంట్లో మేము సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నాము. పోయినసారి కూడా ఇక్కడ అక్వేరియం టైప్ పెట్టారు, ఇంకా ఇక్కడ ఫారెస్ట్ థీమ్ పెట్టారు, ఇక్కడ చాలా బాగుంది. ఓకే, సో బయట ఎక్కువ ట్రీస్ కనిపించాయి కదా, మొత్తం ఇక్కడ లోపలికి ఎంటర్ అయినాక వన్స్ మనకు ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఎలా ఫీల్ అవుతుంది అంటే ఎలా అనిపిస్తుంది? స్కూల్లో ట్రీస్ గురించి ఎక్కువ చెప్తుంటారా, మీరు ఇక్కడనే చూస్తున్నారా? ఇక్కడనే చూస్తాయి, మా స్కూల్లో కూడా చెప్తారు. సో ఎలా ఫీల్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకా ఇంకా కొంతమంది చిన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడదాం, చెప్పు. ఇక్కడైతే చాలా బాగుంది, పోయినసారి అయితే ఇంకా బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది, అందరు వచ్చేది ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ట్రీస్ న్యూ కాదు, గణేష్ అంతా చూసి. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే చిన్నపిల్లలకి మాత్రము ఇలాంటి గ్రీనరీ గురించి అయితే పర్ఫెక్ట్గా వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు, అది చిన్నపిల్లలు అయ్యండొచ్చు, ఎవరైనా సరే ఈ థీమ్లకి వన్ సెంటర్ అయితే మాత్రం మనకి ఎంతో పీస్ని ఇస్తుందని చెప్పాలి. సో నగరంలో చూసుకున్నట్టంటే ఇలాంటి థీమ్స్తో మాత్రం చాలామంది ముందుకు వస్తున్నారని చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ మండపంతో మాత్రము భక్తులను కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ రవితో సుప్రియా, HMTV హైదరాబాద్. గణేష్ నవరాత్రుల సందర్భంగా నగరంలోని మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో గత వారం రోజులుగా మెట్రోకి భారీగా ఆదాయం వస్తుంది. వారం రోజులుగా ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు MD NVS రెడ్డి తెలియజేశారు. గణేష్ ఉత్సవాల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఖరీదాబాద్ వీణానాయకుని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఖరీదాబాద్ మెట్రో స్టేషన్ను సుమారు 94,000 మంది ప్రయాణికులు ప్రయాణించారని మెట్రో MD NS రెడ్డి తెలిపారు. ఖరీదాబాద్ మెట్రో స్టేషన్ ఎంట్రీ 39,000 వేలుండగా 55,000 ఎగ్జిట్ నమోదైనట్లు ఆయన తెలిపారు. ఇక గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు రద్దు సమయాల్లో నడపనుంది. 17వ రోజు అర్ధరాత్రి వరకు రైళ్లను నడపనుంది. చివరి రైళ్లు 1 గంటకు బయలుదేరనున్నాయి. ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది రెస్టారెంట్ నిర్వాహకులు. ఏమాత్రం శుభ్రత లేని నాసిరకమైన ఆహారం పదార్థాలను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే వనస్థలిపురంలోని అతిథి రెస్టారెంట్లో బిర్యానీలోని చికెన్ లెగ్ పీసెస్ కు కోడి ఈకలు అలాగే ఉండటం కలకలం రేపింది. బిర్యానీ తినడానికి రెస్టారెంట్ కి వెళ్లిన పలువురు కస్టమర్లు మాంసానికి కోడి ఈకలు రావడంతో అతిథి రెస్టారెంట్ యజమానిని నిలదీయగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టారు. అందులో కొన్ని పాడైన ఆహార పదార్థాలను గుర్తించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమా టీజర్ విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేయనున్నారు. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో రవివర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా శారీ చిత్రం తెరకెక్కింది. ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో కనిపిస్తారు. భారతదేశ హిందూ ధర్మ చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై సమగ్ర విశ్లేషణతో సత్యార్థ రామాయణం పుస్తకం అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. బాబు రమణ అకాడమీ ఆధ్వర్యంలో సంతు దత్తపానంద స్వామి రచించిన సత్యార్థ రామాయణ గ్రంథాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. రామాయణంపై తెలుగులో మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి HMTV.